ప్రసాద్ గారు చెప్పండి. ఇక్కడ వెంకటరెడ్డి గారు కానీ నేను రామకృష్ణ గారితో ఖచ్చితంగా ఏకీభవిస్తాను. రాజద్రోహం కేసు నిజంగా పెట్టడం అన్నది సమర్థనీయం కాదు. ఉదాహరణకి పెద్దలు వరవర్రావు గారు, సాయిబాబా లాంటి వ్యక్తుల మీద రాజద్రోహం, ఎవరో పోస్టర్లు అంటించిన వాళ్ళ మీద రాజద్రోహం, ఆదిత్యనాథ్ గారిని బ్లేమ్ చేసినందుకు రాజద్రోహం, అండ్ మోడీ గారి గురించి మాట్లాడినందుకు రాజద్రోహం, ఇవి కాదండి ఆక్షేపణీయం. ఇవాళ రఘురామకృష్ణరాజు గారి మీద కూడా ఇవాళ ప్రభుత్వ పరంగా రాజద్రోహం కేసు అన్నది రామకృష్ణ గారికి నేను చెప్పేటంత నా స్థాయి కూడా కాదు. కానీ వాస్తవానికి ఏ రోజైనా ఆయన గత సంవత్సరంన్నర ప్రస్థానంలో మీరు అన్నట్టుగా మీరు ఆయన నిశ్చితంగా గమనించండి, ఏ రోజైనా ప్రభుత్వం మీద విమర్శిస్తున్నంతకాలం పార్టీ పరమైన చర్యల కోసం స్పీకర్ ఆఫీస్కి అప్రోచ్ అయిన మాత్రమే జరిగింది. కానీ వెరాజ్ వన్స్ ఈ స్టార్టెడ్ క్రిటిసైజింగ్ ద రెస్పెక్ట్ టు కమ్యూనిటీస్ అండ్ రెస్పెక్ట్ టు రిలీజన్స్, అప్పుడు మాత్రమే అది ఆక్షేపణీయమైంది. ఆయన గత బాడీ లాంగ్వేజ్తోనూ ఆ 15 రోజుల చర్యలు ప్రతిచర్యల మీద ఆక్షేపణీయంతో రాజద్రోహం ఎస్టాబ్లిష్ అయింది. ఆ రాజద్రోహం శాంక్చువిటీ అంటే ఇవాళ సుప్రీంకోర్టు స్థాయిలోనే దాన్ని ఒకసారి పునఃపరిక్షించమని ఇవాళ కేంద్రాన్ని పార్టీ చేసిన కారణం కూడా దట్స్ వన్ ఆఫ్ ద రీజన్. ఎందుకంటే ప్రతిదానికి రాజద్రోహం ఆపాదించబడింది, స్పష్టమైన నిర్వచనం నిర్వచనం కావాలి, దే నీడ్ ఎ డెఫినేషన్ ఫర్ ఇట్. ఇందాక మీరు అన్నట్టు జడ్జి రామకృష్ణ గారి విషయంలో కూడా ఈ విధంగా జరిగింది, ఈ కాన్స్పిరసీ అన్న దాన్ని ఏ విధంగా అడ్రస్ చేయబోతుందో సుప్రీంకోర్టు. అంటే ఇక్కడ ప్రసాద్ గారు సస్పెండ్ అయిన జడ్జి రామకృష్ణ విషయం ఆయన ప్రస్తావన చేశారు కాబట్టి ఇక్కడ ఇంకో ప్రస్తావన చేయాల్సి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి మీద ఆయన చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలు, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మీద చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలు కూడా ఇక్కడ పరిగణ. జనరల్గా కేసు ఫైల్ చేసేప్పుడు అలర్ట్ అప్ ఎవరైనా ఫైల్ చేయరు కదండి ఎవరైనా? అదేనండి, ఇక్కడ సిఐడి స్థాయిలో ఉన్న సూపరింట్ ఆఫ్ పోలీస్ ఒక ఉన్నత వ్యక్తి దాని మీద కేసు ఫైల్ చేశారు. అండ్ వేరేస్ ఇక్కడ నేను ఒకటి చెప్తున్నాను, నాకైనా మీకైనా ఎవరికైనా ఆయన ముఖ్యమంత్రి, ఖచ్చితంగా ఆయన అడ్రస్ చేయవలసిన విధానం ఉంటుంది. నువ్వు 5 సంవత్సరాలు ఆయనకి పదవీ కాలం ఇచ్చినప్పుడు ప్రజాక్షేత్రంలో ప్రజల మన్నన పొందిన వ్యక్తిని నువ్వు ఏ విధంగా ఆపాదిస్తున్నావు? అండ్ ద అట్రిబ్యూషన్స్ టువర్డ్స్ ఏమి అబ్సల్యూట్లీ నాట్ యాక్సెప్టబుల్. అంటే నేననే కాదు, విజ్ఞులైన ఎవరైనా సరే ఆ స్థానంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నా, ఎవరైనా నాలాంటి వ్యక్తులు ఆ విధంగా ఆపాదిస్తున్నా, అందులో అత్యున్నత స్థానంలో ఉన్న ఒక ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి ఆ విధంగా ఆపాదించడం, కులాలని మతాలని ముఖ్యంగా ప్రేరేపిస్తూ మాట్లాడడం, ఆ రెస్పెక్ట్ కులం యొక్క ఆవశ్యకత 1957 దాకా లేకపోవడం, అంటే REDDI అన్న ఒక ప్రస్థానం యూరోపియన్ కంట్రీస్లో 500 BCలోనే స్టార్ట్ అయింది ఆ ప్రస్థానం. సో అలాంటివి చాలా ఉన్నాయండి. దాని మీద ఉన్న అట్రిబ్యూషన్స్లో వాళ్ళు ప్రూవ్ చేసేదాకా ఇవాళ కూడా ఆయనకి బెయిల్ ఇచ్చింది, ఆయన ఆరోగ్యరీత్యా ఆయన చేసిన దీని మీద సుప్రీంకోర్టు ప్రతిస్పందించింది బెయిల్ కానీ. అండ్ వేరాస్ ఇట్ కమ్స్ టు దిస్, దీన్ని ఏ విధంగా ఆయనకి ఇచ్చేశారంటే ఈ కేసు యొక్క దీన్ని శాంక్చ్యూటీని ఇంకా జస్టిఫై చేస్తూనే ఉంది. దీని మీద రాజద్రోహం కేసు మీద ఉన్న సీరియస్నెస్ని సుప్రీంకోర్టు కూడా యాక్సెప్ట్ చేసింది కాబట్టి అత్యున్నతమైన న్యాయస్థానం దీనికి కేంద్ర ప్రభుత్వానికి రిఫర్ చేసింది. హెన్స్ ఫోర్త్ ఇలాంటి చర్యలు ప్రతిచర్యలు తీసుకునే ముందు రాజద్రోహం ఏ విధంగా ఆపాదించబడుతుంది, దాని మీద ఉన్న లొచ్చుగుల్ని కానీ ఏమైనా సరిదిద్దవలసింది ఉంటే పార్లమెంటు స్థాయి స్థంగాలను ఏర్పాటు చేసి దాన్ని చర్చించమని దాని అర్థం. 6 వారాలు టైం ఇచ్చారంటే. అండ్ వేరే ఈ ప్రస్థానంలో ఒక అపోజిషన్ లీడర్గా ఉన్న వ్యక్తి ఇన్ని వ్యవస్థల్ని ఇంతమందిని ప్రభావితం చేయగలడా అన్నదానికి వెనకడికి ఒకసారి ఎయిర్పోర్ట్ ఇష్యూని అపోజిషన్ లీడర్గా ఉన్న ప్రస్థానాన్ని చూసుకుంటే ఏ వ్యవస్థల మీద అయితే నమ్మకం లేదనే అపోజిషన్ లీడర్ ప్రస్థానం వెసస్ అపోజిషన్ లీడర్ కూడా ఇవాళ ఎవరికి మాకు ఆ వ్యవస్థల మీద నమ్మకం లేదంటే ఆ వ్యవస్థల్ని పరిరక్షించడానికి కోర్టులు ఇస్తున్న తీర్పులను గమనించండి. ఈ కోర్టులతోనే మన రాజకీయ ప్రస్థానాలు ఇక్కడ ముడిపడుతుంటే 151 సీట్లు ఉన్న గవర్నమెంట్ని ఈ విధంగా రన్ చేసుకునే దౌర్భాగ్యంకి వచ్చిందంటే ఆలోచించవలసింది ప్రజాస్వామ్య విలువలు ఏ విధంగా కాపాడబడుతున్నాయి అన్నది. రైట్.